జనరల్గా శంకర్ గారు వాళ్ళ టెక్నీషియన్స్ని మార్చడానికి ఎక్కువగా ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళతోనే శంకర్ గారికి ఒక ర్యాప్ ఉంటుంది తన విజన్ని అర్థం చేసుకొని తనతో ఆ టెక్నీషియన్స్తో ఎలా వర్క్ చేయించుకోవాలి వాళ్ళ ద్వారా అవుట్పుట్ ఎలా రప్పించాలనేది శంకర్ గారికి బాగా తెలుసు సో అటువంటి శంకర్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా చూసుకుంటే ఏఆర్ రెహమాన్ గారిని అన్ని సినిమాల్లో కెరీర్ బిగిని నుంచి రోబో టూ పాయింట్ వరకు శంకర్ గారు ఏఆర్ రెహమాన్ గారిని తీసుకున్నారు అపరిచితుడికి మాత్రమే హారిస్ జయరాజ్ గారిని తీసుకున్నారు అయితే ఇప్పుడు ఆర్సీ ఫిఫ్టీన్ ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఓకే అయిందో ఈ కాంబినేషన్ ఓకే అయిన తర్వాత నుంచి దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికెప్పుడు వస్తున్నాయో సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఇప్పుడు తాజాగా తమన్ని ఎప్పుడైతే ఆర్సీ ఫిఫ్టీన్కి మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారో ఫ్యాన్స్ అందరూ డిస్కషన్ మొదలు పెట్టారు ఎందుకంటే ఇది ఒక మాస్ కథ సో మాస్ కథకి మాస్ మ్యూజిక్ డైరెక్టరే కావాలి అందుకే తమన్ని తీసుకున్నారని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ హర్షం వ్యక్తం చేస్తారు తమనైతేనే కరెక్ట్ మాస్ పల్స్ అందుకుంటారు మాస్ బీజిఎమ్స్ ఇస్తాడు సో ఇండియా వైడ్గా రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాకి తమనైతే అయితే ఇప్పుడున్న ఫేజ్ లో తమన్ కరెక్ట్ వకీల్ సాబ్ తో మంచి ట్రాక్లోకి వచ్చినటువంటి తమను అంతకుముందు అలా వైకుండా పోడంతో ఇండస్ట్రీ హిట్ కొట్టినటువంటి తమన్ అయితేనే ఆర్సీ ఫిఫ్టీన్ కి మ్యూజిక్ డైరెక్టర్గా కరెక్ట్గా యాప్ట్ అవుతాడని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు మరి శంకర్ గారు నెక్స్ట్ ఏ టెక్నీషియన్ని తీసుకోబోతున్నారనే దాని మీద ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది